సో నేను మీకు చెప్పే ప్రతి ఒక్కడు కూడా నా జీవితంలో ఫేస్ చేసి దాన్ని ఓవర్కమ్ చేస్తూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నవాడిని. కాకపోతే ఏంటి అంటే నేను షేర్ చేసుకుంటున్నాను, ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఇది ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. అందరూ షేర్ చేసుకోవట్లేదు, నేను షేర్ చేసుకుంటున్నాను. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ ప్యాకేజ్ పెరిగితే టెన్షన్ తగ్గుతుందా పెరుగుతుందా, ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఇది మాట్లాడుకునే ముందు చాలా మంది ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఫేస్ చేస్తుంటారు మేబీ, లేకపోతే ప్రెసెంట్ ఇది ఈ సిచ్యువేషన్ దాటి వెళ్ళిపోయి ఉంటారు, లేకపోతే కొంతమందికి ఫ్యూచర్లో రావచ్చేమో, లేకపోతే ఇంకొంతమంది దీన్ని ఫేస్ చేసి ముందుకెళ్ళిపోయారు, లేకపోతే ఇంకొంతమంది ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు. కంప్లీట్లీ ఎలా అంటే, నేను నా కెరియర్ని ఆల్మోస్ట్ జాబ్ చేసి అయిపోయిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ బిజినెస్, ఆల్మోస్ట్ ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఆగిపోయి నేను జీరోకి వచ్చేసాను, సున్నాకి వచ్చేసాను. సున్నా అంటే ఏ గమ్యం లేదు, ఏ గమ్యం అంటే లేదు. అప్పుడైతే ఏం చేయట్లేదు, ఫ్యూచర్ ఏంటో తెలియదు, ఉన్న జాబ్ రిజైన్ చేశాను. ఫ్యూచర్ గురించి ఆలోచించుకునే అంత అప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ అనేది నేను ఒక స్టాగ్నెట్ అయిపోయాను. అంటే ఏదో చెయ్యాలి, ఏం చేయలేని పరిస్థితి. ఆల్మోస్ట్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సొసైటీ కానీ ఆల్మోస్ట్ ఏంటి అంటే, ఇక ఈడు సున్నాకు వచ్చాడు, ఇక ఎందుకు పనికిరాడు, ఇక వీని ఫ్యూచర్ లేదు, ఏదో చిన్న చిన్నగా చిన్న చాలి చాలని జీతం, ఏదో చిన్న బతుకుతాడు అని అందరూ అనుకుంటున్నారు. అది వాస్తవమా కాదా అనేది టైం డిసైడ్ చేసింది, దట్ ఈస్ హోల్ డిఫరెంట్. చాలా మంది ఇదే సిచ్యువేషన్లో ఉండుంటారు. మేబీ ఒక బ్రేకప్ అయిపోయావు, ఒక కెరియర్ ఎంత ప్రయత్నం చేయాలి అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు డే అండ్ నైట్ గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ఏం చేయలేని పరిస్థితి, ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోవడం, 1 మార్క్ 2 మార్క్స్ హాఫ్ మార్కు కొంచెం కొంచెంలో పోవడం, అసలు ఉద్యోగాలే నోటిఫికేషన్లే రాకపోవడం, ఇలా రకరకాల సిచ్యువేషన్లో జీరో. అలాంటి పరిస్థితి ఎవరన్నా ఉంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఒక మన లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు చిన్న పాజ్ ఇస్తారు దేవుడు, కొంచెం స్టాగ్నెట్ అవుతాం. సో అలాంటి స్టాగ్నెట్ అనుకోండి, కష్టపడండి, మళ్ళీ ఫ్యూచర్ కోసం కష్టపడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పాయింట్ ఉంటుంది స్టాగ్నెట్, అంటే స్టాచ్యూ లాగా, ఏమి ఎలాంటి డెసిషన్ తీసుకోరు, ఏ పని చేయరు, ఒక స్టబ్ ఒక స్టాగ్నెట్ లాగా అయిపోతారు. పాజ్ ఇస్తారు దేవుడు, ఎందుకు అంటే ఎంత డీప్కి వెళ్ళిపోయారు, ఇంకా డీప్ కంటే జీరోలో కూడా కొన్నిసార్లు మైనస్ కూడా వెళ్ళచ్చు. బట్ ఎప్పుడూ కూడా ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీ మీద నీకు కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోండి. నా మీద నాకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది, ఎప్పుడు పోదు అది. కొన్నిసార్లు లో అనిపిస్తుంది నాకు కూడా, లో అనిపించిన నేనేం చేస్తానంటే ఐ జస్ట్ రిమెంబర్ వేర్ ఐ హ్యావ్ స్టార్టెడ్, ఎక్కడి నుంచి నేను వచ్చాను, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వచ్చాను అనేది ఆలోచించుకుంటాను. అంటే ఇప్పుడు ఏదో పెద్ద విభత్సంగా, ఇక నన్ను మించిన సక్సెస్ ఎవరికి లేదని నేను చెప్పట్లేదు, బట్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఎస్ ఐఎమ్ ద వన్. లైఫ్ స్టైల్ని మార్చే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్లో, నేను ఒకటి డెఫినెట్గా చెప్తాను. ప్యాకేజ్ పెరిగితే ఇది దీనికి దీనికి లింక్ ఉందండి, ప్యాకేజ్ పెరిగితే టెన్షన్ పెరుగుతుందా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు, చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఒక 3 లక్షలు ప్యాకేజ్ వచ్చింది, లేకపోతే బిజినెస్లో అయితే ఒక ఒక నెలకు 1 లక్ష రూపాయలు మిగులుతా ఉంటే ఏమనిపిస్తుంది అంటే, ఇక అరే 1 లక్ష రూపాయలు మిగులుతున్నాయి, అనవసరం ఈ టెన్షన్స్ అన్నీ ఉన్నాయి, ఇంకొంచెం బాగా కష్టపడితే నెలకు ఒక 5 లక్షలు మిగులుతాయి. సో అప్పా మంచి లైఫ్, అసలు ఇప్పుడు ఇన్ని ఉన్నాయి ఇంత ఉన్నాయి, ఇప్పుడు ఉన్న టెన్షన్లు అప్పుడు ఉండవు. 3 లక్షలు ప్యాకేజ్తో మన కెరియర్ స్టార్ట్ చేస్తే ఒక 5 లక్షలు ఒక 10 లక్షలు కెరియర్కి వస్తే మనం ఇంకా మంచి సెటిల్ అయిపోవచ్చు, మనం ఇంకా టెన్షన్లు ఉండదు అని అనుకుంటారు. సో సాఫ్ట్వేర్ కెరియర్ అయినా కానీ బిజినెస్ అయినా కానీ ప్యాకేజ్ పెరిగే కొద్ది ప్రెజర్ అనేది పెరుగుతుంది, దానికి తగ్గ ఖర్చులు వస్తాయి. సి మనం అంటే ఇప్పుడు మనం అంటే మీరు చెప్పేది బాగానే ఉంది, ప్యాకేజ్ పెరిగితే టెన్షన్ పెరుగుతుంది, ఇంకెందుకండి కష్టపడడం అనొద్దు. సి దిస్ ఈజ్ ఫర్ అవర్ ఫ్యూచర్ అండ్ ఆల్సో మనం బతుకున్నంత కాలం మన ఫ్యామిలీ కోసం కష్టపడాలి, దాంట్లో మాత్రం తిరిగేలేదు. ఎందుకు అంటే ఒకప్పుడు ఏం జరిగేది, ఇప్పుడు మనీ కోసం కష్టపడుతుంది కానీ ఆ మనీ ఎందుకు, ఆ మనీ ఎందుకు సంపాదించాలనుకుంటున్నాం. ఒకప్పుడు ఏం జరిగేది, మనకు ఫుడ్ అన్నీ కూడా ఏంటి, ఫారెస్ట్లు ఆ తిండి కోసం వేటకు వెళ్ళే వాళ్ళం, ఆ వేటను తెచ్చుకునే వాళ్ళు. సో అది వండుకొని తినడం లేకపోతే కాల్చుకొని ఏదో ఒకటి. సో కొంతమంది సంచార జీవుల్లో బతికే వాళ్ళు కొన్ని చోట్ల ఒక చోట ఉండేది, అక్కడ కొంచెం పంట వేసుకునేది, అది బీడు భూమిగా మారినాక ఇంకొక దగ్గరికి వెళ్ళరు. ఈ విధంగా మానవుడు సంచార జీవి, ఆ విధంగా అక్కడక్కడ బతుకుతా బతుకుతా తెగలు తెగలుగా బతుకుతా వచ్చేవాళ్ళు. ఇప్పుడు
మనకు ఆ ఫుడ్ కావాలి, మనం మన లైఫ్ ముందుకెళ్ళాలి అంటే డబ్బులు సంపాదించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ అంటే డైరెక్ట్ గా ఫుడ్ కోసం కాకుండా మనీ కోసం కష్టపడి మనీ ద్వారా మనం లగ్జరీస్ కానీ ఫుడ్ కానీ మన డైలీ లైఫ్ స్టైల్ కానీ మనకు కావాల్సిన నీడ్స్ కానీ బేసిక్ నీడ్స్ బట్ట ఇల్లు తిండి ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ నీడ్స్ అనేవి మనం ఏ విధంగా సంపాదించుకుంటాం. ప్యాకేజ్ అయితే పెరిగితే ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు మనం వర్క్ చేసుకుంటానే ఉండాలి. అండ్ ఇప్పుడు మన ఏజ్ 25 అనుకుందాం, లేకపోతే 23 25 అట్లా అనుకుందాం, లేదా 30 అనుకుందాం. ఒకవేళ నా ఏజ్ అయితే 30, ఇంకా మాక్సిమం కష్టపడితే ఎంత, ఎన్ని సంవత్సరాలు కష్టపడతాం? 10 సంవత్సరాలు మాత్రమే కష్టపడతాడు. 10 సంవత్సరాలు ఇప్పుడు కష్టపడకపోతే ఓపిక లేని టైంలో కూడా, సత్తవ లేని టైంలో కూడా ఓపిక తెచ్చుకొని హింసించుకుంటూ, మన బాడీని మనం హింసించుకుంటూ మనల్ని నమ్ముకున్న మన ఫ్యామిలీ కోసం కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది మనకి ఓపిక మించి. సో ఎంత కష్టపడాలి, ఎంత ప్యాకేజ్ పెంచుకోవాలి అన్నా, ఎంత సంపాద ఎంత ఏం చేయాలన్నా ఈ 10 సంవత్సరాలు మాత్రమే మనకు టైం ఉంది. ఒకవేళ 25 ఏళ్ళు నీకు, 25 ఇయర్స్ అయితే నీకు 15 ఇయర్స్ టైం ఉంది. అంటే 40 ఇయర్స్ దాటితే మన బలం తగ్గుతుంది, మనం కష్టపడలేము. డెఫినెట్లీ ప్యాకేజ్ పెరిగితే చాలా ప్రెజర్ ఉంటుంది, తప్పదు తప్పదు. ఇప్పుడు మనము ఆ పెరిగిన ప్యాకేజ్ గురించి ఆలోచించాలి, దానివల్ల మన ఫ్యామిలీకి ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయో ఆలోచించాలి. కానీ అరే ప్యాకేజ్ పెరిగింది, ఇంత ప్రెజర్ నాకు అవసరమా, ఇంత ప్రెజర్ నేను ఎందుకు తీసుకోవాలి అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, అరే ఇంత డబ్బులు నాకు వస్తున్నాయి, నేను ఇంత కష్టపడబట్టి నేనకి ఇంత డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులతో నా ఫ్యామిలీ ఎంత మంచిగా ఉంది. సో జస్ట్ థింక్ అబౌట్ దిస్. నేను కూడా ఒకసారి లో అనిపించింది, నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు కూడా లో అనిపిస్తూ ఉంటుంది, ఎంత కష్టపడుతున్నాం ఎంత కష్టపడుతున్నాం, బట్ స్టిల్ నాట్ ఇన్ ప్రోగ్రెస్, నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాను. లో అనిపిస్తుంది నాకు కూడా, ఇప్పుడైతే లో అనిపిస్తుంది. సో నేను అనుకున్న టార్గెట్ నేను రీచ్ కాలేకపోతున్నాను, బట్ విత్ లాట్ ఆఫ్ పాజిటివిటీ, లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా మీద నాకు నమ్మకం ఉంది, డెఫినెట్లీ ఐ కెన్ గెట్ అంటే బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతాను, ఈ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయగలుగుతానని మనసులో అడుక్కొని ధైర్యంగా నేను ముందుకు వెళ్తా ఉన్నా. సో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి, ప్యాకేజ్ పెంచుకోండి, కష్టపడండి. 40 సంవత్సరాలు మాత్రం మనం బతుకున్నంత కాలం మన ఫ్యామిలీ కోసం కష్టపడదాం, ఖచ్చితంగా ఇది దాంట్లోనే మనకు ఆనందం అనేది వెతుక్కుందాం. ఓకే, ఇదైతే నేను అనుకుంటున్నా, నా ఫ్యామిలీ కోసం నేను ఎంతైనా కష్టపడతా, ఏమైనా చేస్తా, ధైర్యంగా ముందడుగు చేస్తా. మీరు ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.